నిమిషం పబ్లిక్ కాలర్ అడిగినారు. హరీష్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్. అదేమ్మా ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇప్పుడు గవర్నమెంట్ కూడా దిశ చట్టం తీసుకొచ్చింది, చాలా సంతోషం. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. గవర్నమెంట్ కూడా దిశ చట్టం తీసుకొచ్చింది, చాలా సంతోషం. కానీ ఇక్కడ ఒక ఉందమ్మా, ఇప్పుడు వాళ్ళు చెప్పారు దిశ చట్టం చేద్దాం, ఇప్పుడు ఇది చరిత్రలో రాసుకోవచ్చు అది ఇదని చెప్తున్నారు. కానీ చరిత్రలో రాయొచ్చా లేదా అని చెప్పి ఆ యాక్ట్ నిజంగా జరుగుతుందా లేదా అని ప్రజలకు నమ్మకం కలగడానికి ఇనీషియల్ గా అంటే ఇక్కడ ఒకటి ఉంది క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ముందు 108 కేసులు విచారిస్తారా లేదా ఇప్పుడు కొత్తగా జరుగుతున్న వాటినే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా, అది ఒకటి. ఇప్పుడు ఇంకోటి ప్రజలకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలంటే, ఇప్పటి వరకు ఉన్న కేసు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు యంత్రాంగం అయితే నాకు తెలిసి ఇంకా ఉన్నట్టు లేదు, కోర్టులు గట్టి ఏమి ఏర్పాటు చేయలేదు, దానికి నాకు తెలిసి గవర్నమెంట్ అంత వ్యాగం చేస్తే అంత మంచిది. ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ముందు ప్రజలకు నమ్మకం కలగాలండి. ఇప్పుడు ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పదవులు కానీ ఏదైతే కానీ 10 మందికి ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద ఫస్ట్ ఏ కేసులు అయితే ఉన్నాయో అఫిడవిట్లో దాఖలు చేశారు కదా రీసెంట్ గా, మొన్న ఏదో ADS సర్వే కూడా వచ్చింది కదమ్మా, అవి ముందు తీసి వాటి మీద సత్వరంగా విచారణ చేసి చర్యలు తీసుకున్నారనుకోండి, అప్పుడు ప్రజలకు సామాన్య ప్రజలకు ఓహో న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకం ఇవ్వచ్చు. అవును హరీష్ గారు చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. శారద గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి. అదే ఏది ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది కదండి దిశ చట్టం, అది అందరు సంతోషించే విషయమే. కానీ మళ్ళీ 21 రోజు ఆధారాలు పక్కగా ఉండడం అవే బాగలేదండి. 21 రోజుల్లో ఏమైనా జరగచ్చు కదా, అంటే ఇంకా అదే అతి తక్కువ సమయం అని అందరూ భావిస్తున్నారు. 21 రోజుల్లో పక్కగా ఆధారాలు లభిస్తే శిక్ష ఖరారు చేస్తారు. చాలా ఎక్కువ సమయం, ఎందుకంటే ఇప్పుడు మన చట్టాల్లో చాలా లొసుగులు ఉంటాయి కదా, విచారణని అదని ఇదని ఇంకా టైం తీసుకుంటారు, కాబట్టి అంత టైం అవసరం లేదని మా అభిప్రాయం. ఓకే, నేరస్తులు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి, ఆ 21 రోజులు కూడా అవసరం లేదు అంటున్నారు మీరు. అవసరమే లేదండి, చేసిన తర్వాత 3-4 రోజులే ఎక్కువ. మన గల్ఫ్ కంట్రీస్ లో లాగా తక్కువ టైంలోనే న్యాయం జరిగేటట్టుగా చేయాలనేది మా అభిప్రాయం. కాకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ సీఎం చేసింది, లేడీస్ కి ఒక వరం అండి, గిఫ్ట్ లాగే అనుకో.